హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను వచ్చేసి మార్నింగ్ స్కూల్ వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం చేయాలా అని ఆలోచించే మదర్స్కి ఇది ఒక మంచి వీడియో అనేసి చెప్పుకోవచ్చు. సో నేను వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నాను. అది వచ్చేసి స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ అండి. సో ఇది ఎంతో హెల్దీ, అలాగే అంత ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము, పదండి వీడియోలోకి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. అది మన ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయవచ్చు. సో బటర్ నెయ్యి వేయడం వల్ల ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వేడైన తర్వాత సాజీరా, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ వచ్చేసి రైస్కి చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టిన కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, అలాగే బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ వేసుకోవాలి. మనం స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ అన్నాం కాబట్టి స్వీట్ కార్న్ వచ్చేసి కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు తీసి చూద్దాము. చూసారు కదా, ఆయిల్లో బాగా కుక్ అయిపోతాయి ఈ స్వీట్ కార్న్. సో ఇవి మనం పచ్చివే తీసుకున్నాము, సో ఇవి వచ్చేసి తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి వేసుకోవాలి, పెప్పర్ పొడి. సో మళ్ళీ సపరేట్గా కారం వేసుకోవడం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అంటే కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. సో ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా, మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒకసారి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పిల్లల కోసం మంచి లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది.
సో మనం మార్నింగ్ ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.